ఏరన్నయ్యలా చేసిన విషయం బసవికి తెలిసిపోయింది. ఇప్పటికైనా ఒప్పందం ప్రకారం మల్లిని చంద్రరాజుకిచ్చి చేస్తారా చస్తారా అని కబురెట్టాడు బసవయ్య. పాపం ఈ పిల్లకి ఆ చంద్రరాజు చేత పెట్టట్లేదు. ఎందుకు తప్పదండి, చాలా సులువుగా తప్పుతుంది. మీరు తప్పకుండా 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 అవండి. నాదో గొప్ప సలహా అండి. ఏంటి? ఏం లేదండి, మన మీరు కొట్టకూడదు, మీరు తిట్టకూడదు. సరే చెప్పవయ్యా. మన ఊరు ఆచారం ఏమిటండి, ఓ పెళ్లికాయని కుర్రాడు ఓ పెళ్లికాయని పిల్లని బట్టలు లేకుండా చూస్తే చచ్చినట్టు ఆ పిల్లాడు ఆ పిల్లని పెళ్లి చేసుకుని తీరాలి, అంతే కదా? అవును. అయితే మీరేమీ కంగారు పడకండి. చంద్రరాజు ఈ ఊరొచ్చి మల్లిని అడిగేలోగా చంద్రరాజుకి మన ఊర్లో ఓ పెళ్లికాయని పిల్లని బట్టలు లేకుండా చూపించాలి, అది మాజీ మున్సిపగా మీరు ఏర్పాటు చెయ్యాలి. అప్పుడు చంద్రరాజు చచ్చినట్టు ఆ పిల్లని పెళ్లి. Ha 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 ha!